వెల్కమ్ టు వైబ్రన్ టీవీ నేనువి రాజు మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీలో వీల అభ్యర్థులు అని చెప్పేసి షార్ట్లిట్ చేయడం అనేది జరిగింది ప్రతి నియోజకవర్గంలో కేవలం రెండు నుంచి మూడు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి అదే తరహాలో ఎలాగైనా సరే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థులని చాలా ఆచితూచి సెలెక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా కాంగ్రెస్కి కేవలం టూ పర్సెంట్ మాత్రమే తేడా కాబట్టి డెఫినెట్గా ఓట్ బ్యాంక్ మాకే ఉంది డెఫినెట్గా ఎంపీ ఎన్నికల్లో పది స్థానాలు గెలుస్తామని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం అంటే రీసెంట్గా చూసాం తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలాగే వారి కోడలు అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది మాజీ మంత్రి ఎమ్మెల్సీ అయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా సారీ డిప్యూటీ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది ఇట్లా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న ప్రచారాలు మరి మొత్తానికి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు ఎవరు అభ్యర్థులు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మొదటగా మనం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం చూద్దాం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది కడియం కావ్య సో కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు స్టేషన్ గణ్పూర్ సో కడియం శ్రీహరి వారి యొక్క కూతురే కడియం కావ్య అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు యాక్చువల్గా గతంలో టికెట్ వారు కూడా ఆశించడం అనేది జరిగింది వారికైనా వారి కూతురుకైనా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది సో అట్లా కడియం కావ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది అలాగే ఆరూరి రమేష్ ఇది ఎస్సీ నియోజకవర్గం అందులో ఆరూరి రమేష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది తర్వాత ఎర్రోల శ్రీనివాస్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా కూడా గతంలో చేశారు అలాగే పి దయాకర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఎంపీ పి దయాకర్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నార్ నార్కర్నూలు నియోజకవర్గం నార్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎస్సీ సామాజిక వర్గం పోదుగంటి రాముల పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది కాకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు ఇరవై తొమ్మిదవ తేదీ ఫిబ్ర ఇరవై తొమ్మిదవ తేదీ రోజు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరి అప్పటివరకు ఉంటారా కాంప్రమైజ్ చేస్తారా చర్చలు జరుపుతారా అనేది వేచి చూడాల్సిన విషయం అలాగే ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే అత్రం సక్కు పేరు వినిపిస్తుంది మహింబాబాద్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆదిలాబాద్లో ఎంపీ సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ ఉన్నారు కాబట్టి అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ మెజార్టీ సీట్లు గెలు గెలవడం అనేది జరిగింది దాదాపుగా మూడు స్థానాలు రెండు స్థానాలు గెలిచింది అనుకుంటాను బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ అనుకుంటాను సో అత్రం సక్కు పేరు ప్రధానంగా వినిపిస్తుంది అలాగే మహిబాబాద్ చూసుకున్నట్టయితే సీతారాం నాయక్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేరు వినిపిస్తుంది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు అలాగే ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు అప్పటి అయినా సరే పార్టీ మీద గౌరవంతో ఇంకా పార్టీలోనే ఉన్నారు సో ఈసారైనా సరే సీతారాం నాయక్ న్యాయం చేస్తారా లేదా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఈ ఎన్నికల్లో కనుక సీతారాం నాయక్ ఇవ్వకపోతే మరి బీఆర్ఎస్లోనే ఉంటారా మరొక పార్టీలకు వెళ్తారా అన్నది కూడా చర్చలు అయితే నడుస్తున్నాయి సో సీతారాం నాయక్ కూడా మహిబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు గతంలో కూడా మహిబాబాద్ నుంచి ఎంపీగా ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కూడా సీతారాం నాయక్ గారికి పేరు ఉంది తర్వాత రెడ్డియా నాయక్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అలాగే మాలోత్ కవిత పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి మరి ముగ్గురు ఇట్లా ఎవరికి ఇస్తారనేది చూడాల్సిన విషయం తర్వాత ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సారీ ఎంపీ కొనసాగుతున్నారు నామనాగేశ్వరరావుకి ఈసారి మళ్ళీ టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం డెఫినెట్గా మేమే గెలుస్తాము అక్కడ దాదాపుగా పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెన్స్గా ఉంది ఖమ్మం కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఖమ్మం కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ సో ఇక్కడ హైదరాబాద్ వచ్చేసరికి ప్రస్తుతం ఇక్కడ ఖాళీ గు గుంచడం అనేది జరిగింది ఎందుకంటే మరి ఎంఏఎం పార్టీతోటి పొత్తులో వెళ్తుందా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా వెళ్ళడం అనేది జరిగింది ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఎటువంటి క్యాండిడేట్ పేర్లు అయితే రాలేదు కాబట్టి మరి ఎంఏఎం పొత్తులో వెళ్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం అండ్ కరీంనగర్ చూసుకున్నట్టయితే బోయినపల్లి వినోద్ కుమార్ గతంలో మాజీ ఎంపీగా కూడా చేశారు ప్రస్తుతం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కాన్ఫిడెన్స్గా కరీంనగర్ కూడా ఈసారి మాదే అంటుంది అండ్ బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్కే టికెట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది సో ఇక్కడ మాత్రం త్రిముఖపూర్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్ టికెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అలాగే పెద్దపల్లి నుంచి చూసుకున్నట్టయితే కుప్పల ఈశ్వర్ లేకపోతే బాల్కసుమన్ కుప్పల ఈశ్వర్ గారు మాజీ మంత్రిగా చేశారు బాల్కసుమన్ మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా అలాగే మాజీ ఎంపీగా కూడా ఉన్నారు మరి బల్కసుమన్ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డిపై చేసిన వాక్యాలతో హైలైట్గా ఉన్నారు బల్కర్ సుమాన్ పేరే ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు ఎంపీగా చేశారు కాబట్టి వారికైతే బెటర్ అంటున్నారు అండ్ రీసెంట్గా పెద్దపల్లి ఎంపీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా వాళ్ళిద్దరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ నిజామాబాద్ చూసుకున్నట్టయితే బాజిరెడ్డి గోవర్ధన్ యాక్చువల్గా కవిత చేస్తుందని చెప్పేసి అన్నారు మరి కవిత చివరి నిమిషంలో వారికి రంగంలో ఉంటారా లేకపోతే బాజిరెడ్డి గోవర్ధన్కి టికెట్ ఇస్తారా అనేది చూడాలి ఇక్కడ కూడా బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉండడం అనేది జరిగింది ధర్మపురి అరవింద్ గతంలో కవిత పైన గెలవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో నిజామాబాద్ కూడా ఇప్పుడు హాట్ సీట్గా చెప్పుకోవచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నిజామాబాద్ పైన ఎక్కువ దృష్టి పెడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెదక్ మెదక్లో కేవలం ఒక్క స్థానం మాత్రం రీసెంట్గా ఎమ్మెల్యే జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒక్క స్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది మిగతా స్థానాలలో అంటే ఆరు ఏడు అసెంబ్లీ స్థానాలు ఏడు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ గెలిచింది మిగతా ఆరుగురు ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ మెదక్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ మీద టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిపోయి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు చ చిలుమూలు మదన్ రెడ్డి పేర్లు ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి మరి కేసీఆర్ గారు కూడా ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు చివరి నిమిషం వరకు చూడాలి జైరాబాద్ చూసుకున్నట్టయితే భీం బసవంతరావు పాటిల్ పేరు వినిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు తర్వాత మల్కాజిగిరి చూసుకున్నట్టయితే సిహెచ్ భద్రారెడ్డి సిహెచ్ మల్లారెడ్డి కుమారుడే భద్రారెడ్డి సో వారికే దాదాపుగా కన్ఫామ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం చూసుకున్నట్టయితే మల్లారెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే మల్కాజ్గిరి అలాగే వారి అల్లుడు ప్రస్తుతం మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు మెడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మరి సిహెచ్ భద్రారెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తారా లేదా చూడాలి మళ్ళీ కుటుంబ పాలన అనే విషయాన్ని తీసుకొస్తారా ఇతరులకి అవకాశం ఇస్తారా అనేది చూడాలి ప్రస్తుతం మల్కాజ్గిరి పేరు మల్కాజ్గిరి నుంచి అయితే సిహెచ్ భద్రారెడ్డి పేరే దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మల్కాజ్గిరి అనేది చాలా హాట్ సీట్ అక్కడ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తామని చెప్పేసి అంటున్నారు అండ్ కాంగ్రెస్ నుంచి కూడా బడా నేతలు కూడా మల్కాజ్గిరి పై నుంచే పోటీ చేస్తూ అంటున్నారు అండ్ ఇక్కడ సిహెచ్ భద్రారెడ్డి అయితే ఆర్థికంగా కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంలో కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అండ్ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే సా తలసాని సాయి కిరణ్ యాదవ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కిష తలసాని సాయి కిరణ్ యాదవ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టుగా సాగింది ఈసారి చూడాలి మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి కుమారుడే తలసాని సాయి కిరణ్ యాదవ్ కిషన్ రెడ్డి వర్సెస్ సాయి కిరణ్ యాదవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి చెవెల్లో చూసుకున్నట్టయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రంజిత్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి గతంలో కూడా కేటీఆర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది చెవెల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి పేరు దాదాపుగా ఫైనల్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో దాదాపుగా అంటే ఒక హైదరాబాద్ మినహా మిగతా చోట్ల కూడా పార్టీ క్యాండిడేట్లని పెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే మిగతా నియోజకవర్గాలు ఒకసారి చూసుకున్నట్టయితే మహబూబ్నార్ సో ఇక్కడ మహబూబ్నార్లో చల్లకోల లక్ష్మారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి గారు చేశారు అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రిగా చేశారు వారిని కూడా పెట్టే ఆలోచనలో ఉంది ఎంపీ క్యాండిడేట్గా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి సో వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు కూడా మాజీ ఎమ్మెల్యేలే వీరు జడ్చల్ల మహిబూబ్నగారు అలాగే వీరు దేవరకద్ర నుంచి కేవలం వెయ్యి ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది వీళ్ళు భారీ మెజార్టీతో ఓడిపోయారు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి మాత్రం కేవలం వెయ్యి పన్నెండు వందల ఓట్లతోటే ఓడిపోవడం అనేది జరిగింది సో మరి ఆ ముగ్గురిట్లు ఎవరికి అవకాశం ఇస్తారు అనేది చూడాల్సిన విషయం ఇక్కడ మహబూబ్నగర్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ అలాగే శాంతకుమార్ పేర్లు ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా మహబూబ్నగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అండ్ కాంగ్రెస్ నుంచి అయితే చిల్ల వంశేంద్ర రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి వాళ్ళిద్దరికీ అంటే ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి టఫ్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్నారు అండ్ నల్గొండ చూసుకున్నట్టయితే గుత్త సుఖేందర్ రెడ్డి వారి అబ్బాయి గుత్త అమిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది అలాగే తెర చిన్నప్ప రెడ్డి పేర్లు ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అండ్ భువనగిరి చూసుకున్నట్టయితే పైల శేఖర్ రెడ్డి భువనగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైల శేఖర్ రెడ్డి ఈసారి ఎంపీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే బీజేపీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లకు వచ్చినటువంటి జిట్టా బాలకృష్ణ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అండ్ దూదిమేట్ల బాలరాజు యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుడు అలాగే ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా దూదిమెట్ల బాలరాజు యాదవ్ కూడా టికెట్లు అడుగు టికెట్ అడుగుతున్నారు వారు కూడా పనులు మొదలు పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేయడం అనేది జరిగింది సో వీళ్ళు ముగ్గురిట్లా ఎవరికి టికెట్ ఇస్తారు అన్నది వేరు చూడాల్సిన విషయం ఇక్కడ కాంగ్రెస్ ఫోర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో అయితే టఫ్ ఉండే అవకాశం ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న సర్వేలలో నల్గొండ కావచ్చు భువనగిరి కావచ్చు రెండు కూడా కాంగ్రెస్ కాటలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి పదిహేడు నియోజకవర్గాల్లో ఇంకెవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది వీళ్ళకే టికెట్ ఇస్తే